గ్రంథాశుడు కూడా నా తప్ప. ఇది 59 జన్మపు నాటకంలో నేను ఉత్తమ నటుడు, అని నాటకంలో మా చెల్లెమ్మ ఉత్తమ నటి. ఆ ఫోటోలు పేపర్లో వచ్చాయి, ఆ ఫోటోలు ఆ కటింగ్ నేను ఇప్పటికీ నేను భద్రంగా దాచుకున్నాను. అంటే అన్నగారికి ఓ నాటకంలో ఉత్తమ నటు, చెల్లెమ్మకి ఓ నాటకంలో ఉత్తమ నటి రావటం అది ఎంతో ఆనందంగా అనిపించింది. తర్వాత నేను 60లో హైదరాబాద్ రావటం అప్పటి నుంచి కృష్ణ గారితో నరసింహారావు గారితో శ్రీరాముడు గారితో కలిసి నాటకాలు వేస్తూ ఉండటం, అప్పటికి రాజు పుణ్యరావు గారు చెల్లెమ్మ వివాహం చేసుకుని ఆవిడ కూడా మద్రాస్ వెళ్ళి సినిమాల్లో అది యాక్ట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఇక్కడ ఐఎన్టి ఇండియన్ నేషనల్ థియేటర్ మన ఏఆర్ కృష్ణ గారు, కామేశ్వరరావు గారు వీళ్ళ సారథ్యంలో నడుస్తూ ఉండేది. అందులో నేను కూడా యాక్ట్ చేస్తూ ఉంటానండి. ఆ నాటకాల్లో కూడా మద్రాస్ నుంచి వచ్చి మా చెల్లెమ్మ, తర్వాత పుణ్యరావు గారు కూడా వచ్చేవాళ్ళు. మా చెల్లెమ్మ నాటకాల్లో ప్రముఖ పాత్రలు వహించి ఎంతో మాకు సహకరించి ఉండే మహాతల్లి. నేను 69లో మద్రాస్ అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ మీద వెళ్ళాను. 71 వరకు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. నేను చెన్నై వచ్చాను అని మా అన్నయ్య చెన్నై వచ్చారు అని ఎంతో ఆనందపడిపోయింది ఆ మహాతల్లి. దాదాపు ప్రతి ఆదివారం లేకపోతే సెలవు రోజైనా నన్ను వాళ్ళ ఇంటికి రమ్మనమని మా చెల్లెమ్మ మా బామ్మగారు ఇన్వైట్ చేసేవారు. ఆ వెళ్ళి అక్కడ లేకపోతే కొన్నిసార్లు హోటల్కి వెళ్ళి అక్కడ ముగ్గురం కూర్చుని భోజనాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ 10 గంటల నుంచి సాయంకాలం వరకు అక్కడే గడిపి వస్తూ ఉండేవాడిని. అవి ఆ జ్ఞాపకాలు మనిషిని ఏం చేయంటే ఏదో 4-5 నాటకాల్లో వేయటం అది కాదు. ఆ అనుబంధం 50-60 ఏళ్ళ ఇది నిజంగా నాకు ఒక ఆవిడ పోయింది అనగానే నాకు పెద్ద షాక్ అయిపోయింది. నేను ఇది కాదు, 98లో నా భార్య పోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో అలాగే మొన్న మా చెల్లెమ్మ పోయినప్పుడు కూడా నాకు మాట రాలేదు, చెప్పలేదు బాధ. ఆ మహాతల్లి అప్పుడే వెళ్ళిపోతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ షాక్ నుంచి తట్టుకోగల సైన్యం మనస్థైర్యం కలిగి మా బావగారికి వాళ్ళ పిల్లలకి కలగజేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారందరికీ నా సంతాపాన్ని తెలియజేస్తూ మరొకసారి మా చెల్లెమ్మకి నివాళులు అర్పిస్తున్నాను. నాకు ఓ బావగారు ఉన్నారండి విజయవాడలో, ఆయన కోటీశ్వరుడు, 12 ఇళ్ళు ఉన్నాయి ఆయన విజయవాడ. సరే దర్శనం ఇచ్చేవాడు నాకు. అంత కోటీశ్వరుడు అయ్యిండు కూడా సైకిల్ మీదే తిరిగేవాడు ఆయన. నాకు 2 ఇంతలు లావు ఉండేవాడు, సైకిల్ దొక్కుతుంటే అందరూ చూసి నవ్వుతూ ఉండేవాడు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషి ఆయన. ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఎవరు పోతారో తెలియని పరిస్థితి, ఇక్కడ అమ్మాయికి నాకు ఉన్న ఆత్మీయత కంటే ముందుగా రావి కొండలరావు గారు అమ్మాయి రాధాకుమారి ఆల్మోస్ట్ అట్ 1 అట్ ది సేమ్ టైం నాకు పరిచయం అయ్యారు విజయనగరం హస్తబల హాల్. విజయనగరం హస్తబల హాల్ నాటకాలకి పెట్టిన పేరు. అక్కడ నాటకం వేసి ఎవరైనా శభాష్ అర్పించుకుని పెట్టుకొచ్చారంటే వాళ్ళు గొప్పనట్లయ్యారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రావి కొండలరావు గారి అన్నగారు ఆర్వి చలం గారు, ఆయన ఆయన పిల్లలు రాధాకుమారి లాంటి ఒక మంచి నటి కలిసి నాటకం అయ్యాలని వచ్చేవాళ్ళు. మగవాళ్ళందరినీ విజయనగరం వచ్చి వెతుక్కునేవాళ్ళు. వాళ్ళది ఆ వెతుక్కునే వాళ్ళల్లో నేను ఒకడిని. శ్రీరాముడు గారు మా నాటకంలో వేషం అయ్యారన్నారు. అంటే
ఎలా వేయాలండి ఇంత సడన్ గా వేయాలి? ఏం లేదండి, చివరిలో వచ్చి ఉంచుంటే చాలు మీరు. అది పని నాటకంలో ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ చివరికి ఉచ్చు బిగించుకుపోయింది. బయటికి వెళ్ళిపోతాడు, తలుపు తీసేసరికి ఎదుగుండా మనిషి ఉంటున్నాడు. అది నేను అందరూ చప్పట్లు కొట్టాను. నాటకాలు బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది ఆ నాటకానికి, పని నాటకానికి. అది ఆర్వి చలం గారు చేసిన నాటకం. అదే సంవత్సరం అనుకుంటాను ఉత్తమ ఆహార్యానికి ఒక అవార్డు తీసుకున్నారు రావి కొండలరావు గారు. ఏమై రైట్ సార్? ఉత్తమ ఆహార్యాన్ని మేకప్కి ఆయన అచ్చు బెన్నాక్షలాగా ఒక బియర్డ్ పెట్టుకుని, వెనకాల బెన్నాక్ష పొట్ట పెట్టుకుని ఈ వేస్తే ఇలా వెయ్యాలి ఉంటే బియర్డ్ అలా ఉండాలి అని మాట్లాడినట్టుగా నాకు జాతకం.